హ్యాపీ డేస్ సినిమా చూసిన వాళ్లకు రాహుల్ గుర్తుండే ఉంటాడు. సినిమాలో టైసన్ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మూవీలో నిఖిల్, వరుణ్ సందేశ్ తర్వాత అంతగా పాపులర్ అయిన నటుడు రాహుల్. హ్యాపీ డేస్ తర్వాత పలు సినిమాలు చేసినా సరైన బ్రేక్ దక్కలేదు. మరి హ్యాపీ డేస్ లో శేఖర్ కమ్ముల తన పాత్రకు పెట్టిన టైసన్ పేరును సార్థకం చేయాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ నిజంగానే టైసన్లా మారిపోయాడు. ఒక్కసారిగా కండలు పెంచి మీసాలు తిప్పి బాలీవుడ్ విలన్లని మించిపోయేలా తయారయ్యాడు. అతడిని చూసి టాలీవుడ్ దర్శక నిర్మాతలే షాక్ తింటున్నారు. రీసెంట్ గా రాహుల్ రిలీజ్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. హ్యాపీ డేస్ లో నాకు బాడీ లేదు అని చెప్పే టైసన్ ఫోటో పెట్టి ఇప్పుడు కళ్ళు చెదిరే రీతిలో బాడీ పెంచి రాహుల్ కొత్త ఫోటోతో పోలిస్తూ అతడి మేకోవర్ గురించి పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ఇక 100 crores సినిమా విషయానికి వస్తే విరాట్ చక్రవర్తి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. SS స్టూడియోస్ బ్యానర్ మీద నాగం తిరుపతిరెడ్డి అనే నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఒకప్పుడు మీడియం రేంజ్ సినిమాల్లో హవా సాగించి ఆ తర్వాత సైడ్ అయిపోయిన సాయి కార్తిక్ 100 crores సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయినా రాహుల్ ఫేట్ మారుతుందేమో చూడాలి. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.